गुड मॉर्निंग एवरीवन। सो फाइनली मॉर्निंग मॉर्निंग चूड़ाने सूर्य सो फ्लो वाटर फ्लो मतलब तग्पिंद रोड क्लियर कहीं रूट अंत सैटो पोली वाली रोड क्लियर चेसेवी एवर रावे इंका वाली रोड क्लियर हैप्पी स्टार्ट नाली आकाशम सूर्य वाणी पवर रे अंड सिग्नल रे इंटरनेट रे వెహికల్స్ అయితే బ్రిడ్జ్ మీద వెళ్తున్నాయి అటు సైడ్కి అటు సైడ్ నుంచి రూట్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేయడం కోసం వెళ్తున్నాం కానీ రూట్ కనుక అటు సైడ్ దొరికితే ఈజీగా వెళ్ళిపోవచ్చు యూతులకు వచ్చాము యూతుల సైడ్ పైకి వెళ్ళడానికి రూట్ ఏదో ఉన్నట్టు తెలిసింది అక్కడ నుంచి వెహికల్స్ ఎలాగో చూశాను సో అందుకే ఇటు వచ్చాను ఇటు సైడ్ అయినా దారి ఉందేమో ఒకసారి చూడాలి ఇప్పుడు ఒక బైక్ కూడా వెళ్ళాడు ఆ బైక్ కూడా అడిగాము పైకి వెళ్ళడానికి రూట్ ఉందా అని అడిగితే కొంచెం ముందు వరకు బాగాలేదు కానీ పై నుంచి కొంచెం బాగానే ఉందా అంటున్నాడు కొంచెం పైకి వెళ్ళి కనుక్కుందాం వాడిని ఒక్కడిని బిలీవ్ చేసి వెళ్ళలేం కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకేనా ముందు ఎవరన్నా పైదాకా ఎక్కితే మాకు కొంచెం ఐడియా వస్తుందని రోడ్ అయితే ఇంత దారుణంగా ఉంది కానీ స్టిల్ ఇక్కడి నుంచి బయటపడే దారి అయినా ఉందేమో చూడడానికి వెళ్తున్నాం బైక్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడే మా ముందు ఒక చిన్న కార్ వెళ్ళింది సో ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి ముందుకెళ్ళాక దారి వెళ్ళే దారిలో ఈ ఆల్బుకర్ పళ్ళ చెట్టు కనిపించింది ఒకటి కోసుకుని తింటూ వెళ్తున్నాం అన్ని ఆల్బుకర్ రోడ్ అయితే డైరెక్ట్ కొండ మీదకి ఎక్కడమే ఉంది చాలా డేంజర్గా ఉంది మా హోటల్ అక్కడెక్కడో ఉంది ఎదురుగుట కనిపిస్తుంది మా హోటలే అక్కడి నుంచి మేము ఇంత దూరం వచ్చాం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి ఈ పైకి ఎక్కుతున్నాం రోడ్ రైతు చూసారు కదా ఎంత దారుణంగా ఉందో నవ్వడానికి రావట్లేదు ఇందులో కారు ఎక్కించాలి ఎట్లయినా ఎక్కిస్తా కానీ ముందు దారి ఉందంటే ఇది ఎలాగైనా సరే ఎక్కిస్తా డైరెక్ట్గా ఒక్కసారి కొండ ఎక్కుతున్నాము చాలా హైట్ ఉంది దారిలో ఈ తాత కనిపించాడు సో జాగ్రత్తగా పైకి వెళ్ళండి ఏం కాదు పైన నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కానీ కానీ మీరు ఇంకొక రెండు రోజులు ఉండడం బెటర్ అని అంటున్నాడు దారులు సరిగ్గా లేవు అని చెప్తున్నాడు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తున్నాడు ధైర్యంగా ఉండండి ఇంకొక రెండు రోజులు ఉండాల్సి వస్తుందేమో కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయేమో కానీ సేఫ్గా ఉండండి ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు సో ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు కానీ నేను బాగానే సమాధానం ఓ కారతను ఏం చెప్పాడంటే కుళ్ళు వరకు రూట్ వదిలేరని చెప్తే అంటున్నాడు సో కుళ్ళు నుంచి దారి లేదంట వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు కుళ్ళు నుంచి మండి వెళ్ళండి మండి కుళ్ళు నుంచి అయితే మీకు మండి దగ్గర బాగుతుంది అక్కడ మీకు సిగ్నల్ దొరుకుతుంది అంటున్నాడు కానీ రూట్ పైదాకే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చెక్ చేసుకుని మన కార్ ఎక్కుతుందో లేదో చూసుకోవాలి కదా సో దారి అయితే మరీ ఘోరంగా ఉంది ఎక్కించాలి ఎక్కించడమేమో కానీ ముందుకెళ్ళాక దారి ఎట్టుందో అదే ఏం అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి అట్లా ఇక్కడ కారు దారి అయితే ఇదే ఉంది ఇక్కడ దాకా ఎక్కిందంటే కారు ఆల్మోస్ట్ ఎక్కేసినట్టు తిరుపతి కొండలాగా ఎంత ఎక్కినా ఇంకా ఎంకాల్సి వస్తుంది ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చేసాం అక్కడ రూట్ కనిపిస్తుంది అదే రూట్ ఈ రూట్ అయితే ప్రజెంట్ ఎవరికి తెలియదు అందుకే వెహికల్స్ ఫ్లో లేదు అందరికీ తెలియక ముందుకి ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరిపోవాలి పైకి వెళ్ళి ఒకసారి రూట్ క్లియర్గా కనుక్కొని
వెళ్తుందో వెళ్ళదో, ఒక వెళ్ళదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ లాక్ అయిపోవాల్సి వస్తుంది. అయితే ఒక పోలీస్ అతను కూర్చున్నాడు, తను డీటెయిల్స్ అడుగుతా, పైకి కారు వెళ్తుందా వెళ్ళదా, అటు నుంచి దారిందో లేదా. చూసాము ఇక్కడ వెనకాలన్న పోలీస్ అతను అడిగితే ఇక్కడ నుంచి కుల్లు వరకు రూట్ బాగుంది, సో మీరు కుల్లు వరకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. సో కుల్లు నుంచి రూటు ఎలా ఉంటుందో తెలియదు, మీరు కుల్లు వరకు అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మా హోటల్ వచ్చేసరికి చూసారా అక్కడ అవతల కొండ మీద ఉంది. సో మేము వెహికల్ని ఈ రూట్లో ఇప్పుడు ఏదైతే రూట్లో వచ్చామో అదే రూట్లో మేము వెహికల్ పైకి తీసుకురావాలి, పెద్ద టాస్క్ కానీ చేసి తీరుతాం. దగ్గరగా ఆ కొండ నుంచి ఈ కొండ దగ్గర రావడానికి 5 కిలోమీటర్స్ దాకా నాకు తెలిసి వచ్చి ఉండొచ్చు నడుచుకుంటూ. సో మళ్ళీ యాసిస్ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి మా కారు పైన ఉన్న లగేజ్ అంతా సదురుకొని ఈ రూట్లో రావాలి. సో ఈ రూట్ ఇంకా అందరికీ తెలియదు, అందుకని రూట్ ఇంకా క్లీన్గా అంటే ఎక్కువ ఎవరు రావట్లేదు. సో తొందరగా వెళ్ళి మేము బయలుదేరాలి. హోటల్కి అయితే వచ్చేసాము. సో లగేజ్ ప్యాక్ చేయమని చెప్పాను, మా వాళ్ళంతా లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము కుల్లు వరకు రూట్ ఉందంట, సో అక్కడ దాకా బయలుదేరతాము. వచ్చిన రూటు చూస్తారు కదా, చాలామంది జనం వెళ్తున్నారు. సో ఈ రూట్ నుంచి ఎలా పైకి ఎక్కి ఇలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూగా వెహికల్స్ వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కారు వెళ్తుంది చూడండి, ఆ రూట్ మేము ఎక్కాలి. కొండకి మధ్యలో బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఆ రూట్ ఏదైతే ఉందో ఆ గతుకుల రూటు, మరి అది ఇలా ఉంది రూటు. సో అది ఎక్కించాలి, అది ఎక్కించి వెళ్ళాలి. సో అది తప్పితే ఇంకా వేరే ఆప్షన్ లేదనిపిస్తుంది. ఇక్కడ నుంచి కుల్లు వెళ్తే కుల్లు నుంచి వేరే ఏదైనా మార్గం దొరుకుతుందేమో, అక్కడ నుంచి మళ్ళీ ఇంక ఎటైనా వెళ్ళచ్చేమో అనిపిస్తుంది నాకు. చూడాలి ఒకసారి ఏదైనా దారి దొరుకుతుందేమో, ఇక్కడే ఉంటే ఇంకా దారి దొరుకుతుంది అనిపించట్లేదు. అండ్ ఇంకోటి వచ్చి ముందు రూట్ అయితే అది ఇప్పట్లో కంప్లీట్ అవుతానంటే నాకు అనిపించట్లేదు. సో ఉన్న ఆప్షన్లు అది ఒకటి, ఆ ఆప్షన్ పట్టుకుని మేము వెళ్తున్నాం ఇప్పుడు. మేమైతే ఈ హోటల్ కిందకు వచ్చాము, వీళ్ళకి మేము చెక్అవుట్ చేస్తామని చెప్పాము. సో మా దగ్గర అయితే ఓన్లీ 300 రూపీస్ క్యాష్ ఉంది, సో డబ్బులు అయితే మా దగ్గర లేవు. హోటల్ వాళ్ళకి చెప్పాము ఇలా పరిస్థితి ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, గూగుల్ పే చేద్దామంటే నెట్వర్క్ కూడా లేదు. సో ఎలాగ మీకు గూగుల్ పే కట్ చేయడం అంటే పర్లేదు, మీరు వెళ్ళండి, ముందుకెళ్ళిన తర్వాత మీకు సిగ్నల్ వచ్చినప్పుడు మేమైతే మీకు న్యాయంగా ఫుడ్ అని టైంగా అందించాం కదా, మీరు కూడా న్యాయంగా మాకు అమౌంట్ పంపించానని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ ముందుకెళ్ళిన తర్వాత మేము ఖచ్చితంగా చేస్తాం, మీకు కూడా తెలుసు. అంకుల్ ఆప్ హోటల్ కా పూరా బతావనా ఎక్ బార్. ఏ హమారా హోటల్ హిమాలయన్ ఎపల్ జోన్ హై, ये मनाली में आलू ग्राउंड नियर ग्रीन टेक्स के साथ ही है, जो 3-स्टार कैटेगरी में 15 रूम है. टोटल ऑल रूम्स आर पर्सनल बालकनीज एंड फ्रंट रिवर एंड माउंटेन व्यूज. ఇదంతా కూడా ఉంది, ఏది చెప్పారో రివర్ వ్యూ ఉంది, ముందు బాల్కనీ ఉంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, ఫుడ్ కూడా చాలా బాగా, ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా మమ్మల్ని ట్రీట్ చేశారు. ఇప్పుడు అమౌంట్ చూడండి, మెయిన్ ఏదైతే అమౌంట్ ప్రాబ్లం ఉందో ఆ అమౌంట్లో కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అంకుల్ కూడా చాలా హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్ అంకుల్. ఖచ్చితంగా మీ అమౌంట్ జాయేబాద్నే ఆప్కు పక్కా అమౌంట్ దేది, ఓ కుల్లు జాతకి ఆప్ అమౌంట్ ఆ జాయేగా మే భరోసా దేరా, కోయ్ ప్రాబ్లం నీ, థ్యాంక్ యూ. హోటల్ వచ్చి ఇది. సో ప్రతి దానికి కూడా బాల్కనీ ఉంటుంది, ఇండివిజువల్ బాల్కనీ ఉంటుంది. ఎంట్రన్స్ ఇది, భయపడినా అంటే పడిపోయినట్టు భయంకరమైన సిచ్యువేషన్ నుండి మేము బయటకు వస్తున్నాం అంటే వెహికల్స్ ఎక్కట్లేవు. మా వాళ్ళు చూడండి పాపం వెనక తోస్తూ నడుస్తూ వస్తున్నారు, అలసిపోయాము అందరం. మాత కీజే
థర్డ్ టాస్క్ కొంచెం గ్యాప్ తీసుకున్నావారా మామూలు కాదు అసలు రూట్ అసలు మీరు చూసారు ఎంత ఘోరంగా ఉందో ఆ రూట్ లో నా బంగారు కూడా ఎక్కేసింది సంపత అయితే భయం భయం దీక్ష పడి ఏడుపొక్కడే తక్కువ జై జై దుర్గమ్మ తల్లి గ్యాప్ చిన్న గ్యాప్ ఇవ్వకుండా వచ్చేసాను నేను సూపర్ గా వచ్చేసాం వేరే వెహికల్స్ ఏదైనా ఒక్కటి ఆగిపోయిందంటే ఆగిపోయినట్టే మొత్తానికి ఆగిపోయినట్టే ఇంకా ఆప్షన్ లేదు సో అలాంటి ఆప్షన్ లేని దగ్గర నుంచి ఆప్షన్ పెట్టుకుని మరి బయటకు వచ్చేసాం కానీ బయటికి రాగానే ఇంత వెళ్ళే దారిన అసలు ఒక్క వెహికల్ కూడా లేదు కానీ ఇప్పుడు చూస్తే చూడండి వెహికల్స్ అన్ని మొత్తం బ్లాక్ అయిపోయినాయి సో మొత్తం దారి ఎలా ఉందో మొత్తం బ్లాక్ చేసినట్టున్నారు ఇప్పటిదాకా అసలు ట్రాఫిక్ లేదు ఇంత ట్రాఫిక్ అనిపిస్తుంది చూడండి ముందు చాలా ఫ్రీగా వెళ్ళిపోయింది వెహికల్స్ మార్నింగ్ సో మేము రిటర్న్ కిందకి దగ్గర నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఎంత కష్టపడి పైకి వచ్చాము మొత్తం ఫుల్ అంతా ట్రాఫిక్ జామ్ ఇంకా నయమైంది మేము ముందే డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాం డీజిల్కి ఇబ్బంది లేకుండా ఉంది ఇంకెంత టైం పడుతుందో పోనీ ఎంత టైం పడినా కానీ ఇరుక్కుపోయిన దాంట్లో నుంచి అయితే బయటకు వచ్చాం సో కొంచెం ఊపిరి తీసుకోవచ్చు ముందుకెళ్ళే దారి ఉంది అని ఒక నమ్మకం కలుగుతుంది చూద్దాం ముందు సిగ్నల్ లేదు మెయిన్ సిగ్నల్ ఉంటే కొంచెం 48 అవర్స్ అవుతుంది ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి 48 అవర్స్ అవుతుంది వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు మెయిన్ ఈ మేమంతా ఈ కొండలు దాటి వచ్చింది ఎందుకంటే ఈ కుళ్ళు దగ్గర కొంచెం సిగ్నల్ ఉంటుందంట సో అక్కడికి వెళ్తే కొంచెం ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసినట్టు ఉంటుంది ఇన్ఫార్మ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా మేము జాగ్రత్తగా ఉన్నాము ఏం టెన్షన్ పడకుండా సో అదే చిన్న హోప్ సో బయలుదేరుతున్నాం వెహికల్స్ మూవ్ స్టార్ట్ అయినట్టుంది పోయింది దాని గురించే ఎక్కువ ఏం దాటలేదు మనాలిలో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది దాని పక్కన కొత్త బ్రిడ్జ్ ఓపెన్ చేశారు ఆ బ్రిడ్జ్ కి ఎంట్రన్స్ లో ఎగ్జిట్ లో మట్టేశారు అన్నమాట మేము ఆ బ్రిడ్జ్ దాటేసి బయలుదేరాము అంటే ఇక్కడ నుంచి మాకు కొంచెం అడ్డు లేదు అన్నమాట ట్రాఫిక్ కూడా లేదు ఈజీగా మేము కుళ్ళు వరకు వెళ్ళిపోవచ్చు కుళ్ళు దగ్గర వెళ్ళిపోతే లేదు కుళ్ళు వరకు అయితే రూట్ ఉందంట కుళ్ళు నుంచి ఎలా వెళ్ళాలి తెలియదు కానీ కుళ్ళు దగ్గరికి వెళ్ళిపోతే కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి సో కుళ్ళు వరకు జాగ్రత్తగా వెళ్ళిపోయి జాగ్రత్తగా వెళ్ళి అక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది అనమాట సిగ్నల్ ద్వారా ఇంట్లో కనెక్ట్ అవ్వచ్చు అక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళచ్చు నిదానంగా టెన్షన్ ఏం లేదు యా సేఫ్ నా
రాగానే మొత్తం వెహికల్స్ అన్ని మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చాను. సో ఇంకా ముందు వరకు ఇంకా మొత్తం బ్లాక్ అయి ఉన్నాయి. కొంతమంది అడుగుతుంటే ఆపోజిట్లో వచ్చేటోళ్ళకి రూట్ బాగాలేదు అంటున్నారు. అండ్ కొంతమంది ఏమో ఇంకొక 5 అవర్స్ వరకు ఇక్కడ వెయిట్ చేయాలి అంటున్నారు. సో ఒకసారి ముందుకెళ్ళి ఏంటి ప్రాబ్లం చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం నేను ప్రసాద్ గారు. అండ్ 1.5 కిలోమీటర్ దాకా నడిచి ఉంటాం. స్టిల్ ఇంకా ఆ వెహికల్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. సో వెహికల్స్ ఏం ముందుకు వెళ్ళట్లేదు. అసలు మెయిన్ ముందు ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. ఇంకెంత దూరంలో ప్రాబ్లం ఉందో. ఒక ప్రాబ్లం నుంచి బయట పడితే ఇంకో ప్రాబ్లం ఎదురవుతుంది. బాగుంది నడుచుకుంటే ఈ లారంకేలో అంట. ఏం పేరు అది? లారంకేలో వరకు వచ్చేసాం. ఆపోజిట్ నుంచి అయితే వెహికల్స్ వస్తున్నాయి. మరి వెళ్ళి ముందు నుంచి యూటర్న్ చేసుకున్నారా లేకపోతే ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇక్కడ దాకా ఆగిపోయి ఉన్నాయి. మరి ఏంటి ఇక్కడ ముందు ఏమైంది? ఇక్కడ మొత్తం కర్వ్ ఉంది, డౌన్ ఉంది. ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లం ఏంటో. ఆ ముందు కూడా కొన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. మొత్తం వెహికల్స్ అన్నీ ఆ ముందు వరకు ఉన్నాయి వెహికల్స్. వెహికల్స్ అయితే వెళ్తున్నాయి మరి ముందుకి. మరి ఎందుకు ఇక్కడ లేట్గా వెళ్తున్నాయి నాకు అర్థం కాదు. బ్రిడ్జ్ అన్న బాగాలేదు ఏంటో. మరి వెహికల్స్ అన్నీ అయితే అయిపోయినాయి. ఇక్కడ బ్రిడ్జ్ అయితే కొంచెం డేంజర్గా ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మెల్లగా వెళ్తున్నాయి. కానీ ముందు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక్కడ దాకా ఒక 2 కిలోమీటర్స్ వరకు వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి వాక్ చేయలేక రూట్లో ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ మెల్లగా ఒకటి పంపిస్తాను. మెల్లగా అన్ని వెహికల్స్ ఒకటి వెళ్తున్నాయి. బ్రిడ్జ్ మీద ఏ వెహికల్ లేకుండా చేస్తాను మ్యాక్సిమం. మెల్లగా అయితే వెళ్తున్నాయి. కొన్ని వెహికల్స్ అయితే ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని వచ్చేస్తున్నాయి. ముందు దారి లేదని అంటున్నారు. కొంతమంది ఇంకా ఎక్కువ రోజు పట్టచ్చు అని చెప్పేసి రిటర్న్ అయిపోతున్నారు. సో మాకైతే ఆప్షన్ లేదు వెనక్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడం తప్పే. చాలా వెహికల్స్ అయితే ఇలా పంపించేస్తారు ముందుకి. మా వెహికల్ ఎక్కడ పైన ఇంకెంత దూరంలో ఉందో ఆ వెహికల్ ఆ కార్నర్ నుంచి రావాలి. మా వెహికల్ ఇంకెంత దూరంలో ఉందో. మేము వచ్చేది ఇప్పటికి 1 అవర్ అయిపోయింది. మా వెహికల్ ఇంకా రాలేదు. ఇంకా ముందు వెహికల్స్ అయితే వెళ్ళట్లేదు, ఆగిపోయి ఉన్నాయి. ముందు బ్రిడ్జ్ ఏదో వేస్తున్నారంట. బ్రిడ్జ్ ఏదో పడిపోయినట్టు ఉంది. బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు. ఏదో జేసీబీలు గట్ట ఉన్నాయంట. చాలా వెహికల్స్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ హోటల్ తీసుకుని అక్కడే ఉండి రేపు బయలుదేరుతాము. ఇంకొక 6 గంటల దాకా పట్టేలా ఉందని చెప్పేసి అంటున్నారు. మేమేమో ఇంక వెనక్కి వెళ్ళే ఆలోచన అయితే లేదు. సో ఉన్న ప్లేస్లో ఉండాలి. టైం అయితే 3 అవుతుంది. ఇంకా మా వెహికల్ ఎక్కడుందో ఇంకా కనిపించట్లేదు. ముందు వెహికల్స్ కూడా ఏవి వెళ్ళట్లేదు. అన్నీ ఆగిపోయి ఉన్నాయి వెహికల్స్ అన్ని. ఇంకెంత టైం పడుతుందో తెలియదు. ఇంకా 3 కిలోమీటర్ల ముందు బ్రిడ్జ్ ఏది వేస్తానంటే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి చూద్దామా అనుకుంటున్నాం. కానీ మాకైతే ఓపిక లేదు 3 కిలోమీటర్స్ వెళ్ళడానికి. అండ్ ఇంకోటి వచ్చి మేము వచ్చి గంటన్నర పైన అయిపోయింది ఇక్కడికి వచ్చి. మళ్ళీ శామ్ వాళ్ళు కూడా కంగారు పడుతుంటారు ఇంకా లేరు ఇక్కడికి వెళ్ళిపోయారు అని. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు దాకా మా వాడు లైన్లో ఉన్నాడు. సో నేను వెళ్ళి చాలామంది వెహికల్స్ మమ్మల్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతుంటే అరే నువ్వు కూడా కొంచెం ముందుకు రారా అని చెప్పేసి లైన్ తప్పి రారా అని చెప్పేసి అన్నాను. సో కొంచెం ముందుకు వచ్చేసాము. ముందుకు వచ్చేసరికి పెద్ద రచ్చ చేశారు మరి వీళ్ళందరూ కలిపి. ముందుకు ఎందుకు వెళ్తున్నారు లైన్లో వెళ్ళండి అది ఇది అనుకుంటా. యాక్చువల్లీ మా మిస్టేకే. కానీ మనతో పాటు చాలా వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. అలాగే వీళ్ళేమో సైడ్ కూర్చుని పేకాటలు గట్ట ఆడుతున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసి ముందుకెళ్ళేసరికి టైం పట్టేస్తుంది కదా. ఆ టైంలోపు మేము కొంచెం ముందుకు వచ్చేసాం అన్నమాట. ముందుకు వచ్చేసరికి వాళ్ళందరూ వచ్చేసి రౌండ్ అప్ చేసి ఎందుకు వెళ్తారు ముందు లైన్లో వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అంటే కార్ని కొంచెం సైడ్కి పక్కన పెట్టాం. సో వీళ్ళందరూ కొంచెం ఓవరాక్టింగ్ చేస్తాం. సో ఇప్పుడు స్టిల్ నేను ఆగిన తర్వాత కూడా చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. కానీ వాళ్ళ వెహికల్స్ ఏవి కూడా ఆపట్లేదు. మన వెహికల్ టీఎస్ కదా. టీఎస్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇచ్చి పడేస్తుంది కదా. అందుకే ఆపుతున్నారు. బయట అయితే ఎండ ఎరగేస్తుంది. వెహికల్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో మేము కూడా బ్రిడ్జ్ క్రాస్ చేసాం. ఏదైతే ఇంతకుముందు మేము బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నామో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసాము. సో ముందుకు మెల్లగా వెళ్తున్న వెహికల్స్ అన్నీ కూడా. సో మేము కూడా మెల్లగా స్టార్ట్ అయిపోయాం. చూడాలి ముందు ఇంకేం పరిస్థితి ఉంటుందో. ఇలా ఆవులని ఏమంటారు తెలుసా? ఆవులే అంటారు. ఏమంటుంది? టైం 7 అవుతుంది. గంటన్నరలో 3 కిలోమీటర్లు వచ్చేసాం మేము. 7:20 అవుతుంది. నాది కుల్లు దగ్గరకు వచ్చినట్టున్నాం. సిగ్నల్ ఇలా వచ్చిపోయింది.
అమ్మతో ఇట్లా మాట్లాడాను నేను బానే ఉన్నా అనే లోపే సిగ్నల్ పోయింది పోయిందా సిగ్నల్ మళ్ళీ ఇప్పుడు సిగ్నల్ పోయింది ముందైతే రోడ్డు బాగాలేదు ఒక్కొక్క కార్ని పంపిస్తున్నారు అయితే ముందు ఒక వెహికల్ పంపిస్తున్నారు దారి అయితే అస్సలు బాగాలేదు వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత మమ్మల్ని పంపిస్తారన్నమాట ముందు ఇంకా పెద్ద గుంత ఉంది పెద్ద గుంత ఉందిరా ఇది లేదంటారు ఏంటో మొత్తమైనట్టుంది నాని కొంచెం పక్కకు జరిపిర్రు ఎవరు వర్క్ చేసి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అనుకున్నామంటే మా హోటల్ దగ్గర ఏదైతే రోడ్ అయితే ఉందో అది డ్యామేజ్ అదొక్కటే డ్యామేజ్ అయింది అనుకున్నాను కానీ అక్కడ నుంచి మొత్తం టోటల్ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇది అంతా బియాస్ నది పక్కన రోడ్డు ఎన్హెచ్ 3 మెయిన్ హైవే ఢిల్లీది మొత్తం అంతా మొత్తం చూడండి ఆల్రెడీ ఎన్ని కిలోమీటర్ దాకా వచ్చామన్నా ప్రసాద్ మనం ఒక 30 కిలోమీటర్స్ దాకా వచ్చిండొచ్చు మేము 30 కిలోమీటర్స్ వరకు కూడా చూడండి రూట్ అంతా పాడైపోయింది మొత్తం రూటే లేదు అసలు కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి మొత్తం దారి అంతా కూడా లేదు అసలు మొత్తం ముక్కలైపోయింది ఇంకా రివర్ వెళ్తూనే ఉంది మేము వెళ్ళే రూట్లో లెఫ్ట్లో మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయినాయి కానీ కొంచెం వర్షం తగ్గింది కాబట్టి కొంచెం సేఫ్గా వెళ్ళిపోతున్నాం కుల్లూకి ఇంకా 12 కిలోమీటర్లు ఉంది 8 అయింది టైం 10 అవర్స్లో 28 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ రావడం ఎక్కడన్నా చూసారా చూడండి చూడండి ఓ సహిస్తే యహా సహిస్తా లాండ్ స్లైడ్సా